అనసూయ రూటే సెపరేటు ఏ విషయంలో అయినా డేరింగ్గా ఉన్నది ఉన్నట్టు చెబుతోంది. తన మాటల్లోనే ఆ విషయాలు వింటే షాక్ అయిపోతాం. అనసూయకు పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమె తన ఇంట్లో శునకాలతో పాటు చిలుకల్ని పెంచుకుంటున్నారు. అనసూయ వంట బాగా చేస్తారుట. అలాగే ఇష్టమైన వారికి వంట చేసి పెట్టడం అంటే ఆమెకు ఎంతో సరదాట. గత ఏడాది లాక్డౌన్ సమయంలో ఆమె తన చేతి వంటని అందరికీ చూపించారు. అనసూయకు స్టైల్గా ట్రెండింగ్గా ఉండటం నేర్పించింది ఆమె భర్త భరద్వాజే అట. ఎప్పుడైనా ఎక్కువ బాధగా అనిపిస్తే ఆ రోజు రాత్రి నిద్రపోయే ముందు వైన్ తాగి ఆ బాధనంతటినీ భర్త ముందు వెళ్లగక్కుని ప్రశాంతంగా నిద్రపోతారట ఈ బ్యూటీ. తనకు వచ్చిన ప్రతి సినిమా ఆఫర్ గురించి తన భర్తతో పంచుకుంటుందట ఈ నటి. తన కెరీర్లో ఎత్తు పల్లాలు గురించి చెబుతూ న్యూస్ రీడర్గా చేస్తున్న సమయంలో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో వ్యాఖ్యాతగా అవకాశం వచ్చింది. ఆ షోతో బుల్లితెర ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాను. నాకు అభిమానులు పెరిగారు. అదే సమయంలో పలు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. కాకపోతే కథలు నచ్చకపోవడంతో నో చెప్పుకుంటూ వచ్చాను. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిలోని పార్టీ సాంగ్కు నన్ను అడిగారు. ఆ పాటలో నేను ఒక్కదాన్నైతే చేస్తాను లేకపోతే చేయను అని చెప్పాను. దాంతో ఆ అవకాశం చేజారిపోయింది. ఆ పాట విడుదలయ్యాక అదే విషయాన్ని తెలియజేస్తూ ఆ పాటలో నేను లేను, గుంపులో గోవిందలా లేకపోవడం మంచిదైంది అని ట్వీట్ చేశా. దాంతో నాపై విపరీతమైన ట్రోలింగ్ చేశారు. అప్పటినుంచి నాకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైంది. మొదట్లో కామెంట్స్ చూసి బాధపడేదాన్ని. ఇప్పుడు కామెంట్స్ ను పట్టించుకోవడం లేదు. నెగటివ్గా మాట్లాడే వాళ్లకి సరైన సమాధానం చెబుతున్నా. నేను నటిగా వెండితెరకు పరిచయమైన చిత్రం క్షణం, కానీ విడుదలయ్యింది మాత్రం సోగ్గాడే చిన్ని నాయన. ఆ సినిమా తర్వాత నేను ప్రధాన పాత్రలో నటించిన కథనం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా కోసం టీం అంతా ఎంతో కష్టపడ్డాం. కాకపోతే అనుకున్న ఫలితాన్ని ఆ సినిమా అందించలేదు. దాంతో ఎంతో బాధపడ్డా. కొన్ని రోజులు బయటకు కూడా రాలేదు అంటూ బాధపడింది పాపం. తన చదువు సంధ్యల గురించి చెబుతూ, నేను ఎంబీఏ హెచ్ఆర్ చేశాను. దాంతో ఒక విజువల్ ఎఫెక్ట్ కంపెనీలో హెచ్ఆర్ గా ఉద్యోగం చేశా. దానికంటే ముందు ఓ బ్యాంకులో టెలికాలర్ గా కూడా పనిచేశా. అలా నాకు వచ్చిన మొదటి జీతం 5,000. హెచ్ఆర్ గా చేస్తున్న సమయంలో మా కంపెనీకి ఎంతో మంది దర్శకులు వస్తుండేవాళ్లు. తమ సినిమాల్లో నాకు అవకాశాలు కూడా ఇచ్చేవాళ్లు. మా ఇంట్లో సినీ రంగం అంటే ఓ రకమైన అభిప్రాయం, భయం ఉండేది. దాంతో వచ్చిన అవకాశాలన్నింటినీ వదిలేసుకున్నాను. అదీకాక అప్పటికే నాకు నిశ్చితార్థం అయిపోయింది. కొన్ని కారణాల వల్ల హెచ్ఆర్ జాబ్ మానేయాల్సి వచ్చింది. దాంతో న్యూస్ రీడర్ గా మారాను. ఇలా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చాను అంటూ అన్ని విషయాలు వెల్లడించింది అనసూయ.